బెజవాడలో నాలుగో ఫ్లైఓవర్ రెడీ అయింది నాలుగేంటి ఇప్పుడు వెంటనే డౌట్ వస్తుంది వాస్తవంగా మొట్టమొదటి ఫ్లైఓవర్ అనేటువంటిది విజయవాడలో అంటూ స్టార్ట్ అయింది రైల్ ఓవర్ బ్రిడ్జి మన దీని దగ్గర ఇది సింగనగర్ ఆ తర్వాత కాలంలో స్టార్ట్ అయిన జరిగినటువంటిది మన కబేళ దగ్గర నుండి ఇటు రాంవరప్పాడు రింగ్ వైపుకి వచ్చినటువంటిది అది వాస్తవంగా రెండవది అవుతుంది కాకపోతే అది రైలు ఓవర్ బ్రిడ్జిలే ఈ రెండు కూడా ఫ్లైఓవర్ ప్ర పరంగా అనొచ్చు లేదా రైలు ఓవర్ బ్రిడ్జిలు కూడా అనొచ్చు అనమాట రైలు పట్టాల మీద నుంచి వేసుకొచ్చింది ఆ తర్వాత కాలంలో తీసుకొచ్చినటువంటిది కాళేశ్వరం మార్కెట్ దగ్గర ఉన్నటువంటి ఫ్లైఓవర్ కాళేశ్వర మార్కెట్ దగ్గర రథం సెంటర్ వైపుకి వినాయకుడి గుడి దగ్గర దిగి ఇటు పక్కన పోలీస్ కంట్రోల్ రూమ్ వైపుకి వచ్చేటువంటిది అది మూడో ఫ్లైఓవర్ నాలుగో ఫ్లైఓవరు విజయవాడ దుర్గగుడికి సంబంధించినటువంటి ఫ్లైఓవర్ అసలు అయితే దుర్గ గుడి పూర్తయింది అది రన్నింగ్లో ఉంది తర్వాత బెంచ్ సర్కిల్ది ఐదవది అవుతుంది యువతల పక్కది ఆరవది అవుతుంది ఇప్పుడు ఓవరాల్గా అయితే ఆరు ఫ్లైఓవర్లు అని రైలు ఓవర్లను రెండు తీసేస్తే నాలుగు ఫ్లైఓవర్లు అవుతాయి అనమాట ఇది కీలకం ఇప్పుడు రై బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ అప్పట్లో అయిపోవలసినవి ఇవన్నీ కూడా ఫ్లై ఫ్లైఓవర్ కానీ బెంచ్ సర్కిల్ దగ్గర అటు ఇటు ఫ్లైఓవర్లు కానీ రెండు వేల పంతొమ్మిది కల్లా అయిపోవాల్సినవి అప్పుడు రాజకీయ గందరగోళాల మూలంగా ఆగిపోయిన వాటికి ఇంత గ్యాప్ వచ్చింది ఓవరాల్గా ఫ్లై ఫ్లైఓవర్ నడుస్తుంది రెండో పక్కన బెన్ సర్కిల్ ఒకవే ఫ్లైఓవర్ అయిపోయింది నడుస్తుంది రెండో ఫ్లైఓవర్ ఇప్పుడు పూర్తి అయిపోయింది ఇక ట్రయల్ రన్ కూడా సక్సెస్ అయింది ఇంకా దే రాకపోకలు అనుమతించడం అది గడ్కరీ ఇనాగ్రేట్ చేస్తారా లేకపోతే ఏంటనేది చూడాలి వర్చువల్గా వచ్చి చేస్తారా అన్నట్టు ఇక్కడే ఇప్పటికి కూడా ఒక ఖచ్చితమైనటువంటి అంటే కళ్ళెదురుగుండా పంచభక్ష పరమానాలు ఉండి ఆ ఇస్తట్లో ఒక బెజ్జం పడుంటే ఎట్లుంటుందో అలాంటి పరిస్థితే బెన్సర్కిల్ ఫ్లైఓవర్ వాస్తవంగా ఫ్లైఓవర్ ఉపయోగ అవసరం ఏంటి అక్కడ ట్రాఫిక్ జాముల్ని నిరోధించడం రామ్వరప్పాడు రింగ్ అవతల నుంచి కన కృష్ణ లంక వరకు కనెక్ట్ అయితే అక్కడ నుండి మొత్తం ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కేసిన నేను నాని నాటి ఆలోచన కూడా అదే కానీ మధ్యలో మన వాళ్ళకి సంబంధించినటువంటి నోవాటల్ వచ్చింది ఆ హోటల్ కోసం మార్చి చేసినటువంటిది అనాల అనకూడదు ఎందుకంటే ఒప్పుకోరు అక్కడ దాంట్లో బట్ ఎవడైనా హయ్యెస్ట్ ట్రాఫిక్ జంక్షన్ దగ్గర ఫ్లైఓవర్ని అవతల నుంచి పెడతాడా మధ్యలో నుంచి పెడతాడా ఇక్కడ గుణదల వైపు నుంచి వచ్చే వెహికల్స్ రామ్వరప్పాడు నుంచి వచ్చే వెహికల్స్ విజయవాడలో ఇటు మన లబ్బిపేట ఈ రూట్ల నుంచి రాంవరప్పాడు ఏలూరు కోల్కత్తా వైపుకి వెళ్ళే వెహికల్స్ అలాగే అటు కోల్కత్తా వైపు నుంచి ఊళ్ళోకి వచ్చే వెహికల్స్ నాలుగు వైపుల నుండి వెహికల్స్ వచ్చేటువంటి ప్లేస్ అది అక్కడ హయ్యెస్ట్ కంజెస్టెడ్ రెండవది బెంచ్ సర్కిల్ దగ్గర హయ్యెస్ట్ కంజెస్టెడ్ రెండిటికి కలిపి కట్టాల్సిన దాన్ని ఒకదానికి సగం మాత్రమే గట్టుకొచ్చినట్టే నోవాటెల్ దాకా క్లియరెన్స్ ఉండి నోవాటెల్ ముందే ఎక్కుతుంది ఫ్లైఓవర్ అవతల దిగిపోతుంది ఆ మధ్యలో ట్రాఫిక్ ఉండదు లెక్క ప్రకారం అయితే కనుక అదే సమయంలో ఇప్పుడు దిగడం కూడా అక్కడనే దీనివల్ల సగం ట్రాఫిక్ అయితే మోక్షం వచ్చింది మిగతా సొగాన్ని మాత్రం ప్రజల సమస్య అట్లాగే ఉంటుంది హయ్యెస్ట్ ఇప్పుడు హైదరాబాద్ రూట్లో నుంచి వచ్చే వెహికల్స్ అన్ని త్రూ గొల్లపూడి దగ్గర నుంచి ఆ ఇన్నర్ రింగ్ రోడ్డు మీదుగా రామ్వరప్పడికే వస్తాయి అక్కడ అదొక ట్రాఫిక్ ఉంటుంది ప్లస్ అదే సందర్భంలో కోల్కత్తా నుంచి డైరెక్ట్గా హైదరాబాద్ పోవాల్సినటువంటి వెహికల్సు అటు మహారాష్ట్ర పోవాల్సినటువంటి వెహికల్స్ అట్లాగే పోవాలి అక్కడ ప్రాబ్లం అట్లాగే ఊళ్ళోకి వచ్చేటువంటి వెహికల్స్ ఏది అటు చెన్నై వైపు వెళ్ళే వెహికల్స్ అన్నీ కూడా రామ్వరప్పడి వైపు నుండినే ఎక్కాల్సి ఉంటుంది మళ్ళీ అవన్నీట్లా ఊరు లోపల నుంచినే పోవాల్సి ఉంటుంది ఓవరాల్గా అయితే చేతి నిండా వచ్చిన అవకాశంలో మనవాళ్ల కోసం అందామా లేదా రాష్ట్ర ఏది నగర ప్రయోజనాల కోసం అందామా సగం చేసి సగం మాత్రం చేశారు మొత్తం మీద రెండో ఫ్లైఓవర్ అయితే దారిలోకి వస్తుంది